తిమ్మనపల్లి హనుమంతునిపేట గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లిలో 54వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు. బీసీలంతా ఏకమై చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలని ప్రజా సంఘాల నాయకుల పిలుపు. అప్పనపేట పిఎస్ఎస్ కార్యాలయంలో పిఎస్ఎస్ చైర్మన్ దాసరి చంద్రారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. అకాల వర్షాలకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంటలు కాపాడుకోవాలంటూ తెలిపిన పిఎస్ఎస్ చైర్మన్. పెద్దపల్లి జిల్లాలో సజావుగా సాగుతున్న ఇంటర్ పరీక్షలు. ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన. పెద్దపల్లిలో సిపిఎం జన చైతన్య యాత్ర వాల్ పోస్టర్ల ఆవిష్కరణ. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేస్తుందని ఎర్రవెల్లి ముత్యంరావు ఆరోపణ. రాఘవపూర్లో ముగిసిన గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం. ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక సేవ అలవడుతుందని తెలిపిన వక్తలు. పెద్దపల్లిలో భాషా పండితుల కవి సమ్మేళనం. భాషా పండితుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్. సుల్తానాబాద్ అంబేద్కర్ నగర్లో రాళ్లవనకు ధ్వంసమైన ఇండ్లు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ నాయకుల విజ్ఞప్తి. మరడుపల్లిలో శతాధిక వృద్ధురాలు జన్మదిన వేడుకలు.